కృష్ణ గుంటూరు జిల్లాల కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నది ఎగువ భాగాన గత 20 సంవత్సరాలుగా 250 పడవలపై ఇసుక ఎగుమతి దిగుమతి చేసుకుంటూ సుమారు 1000 కుటుంబాలు పనిచేసుకుని జీవిస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు అన్ని పడవల ర్యాంపులను మూసివేయడం వలన వీరు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమానుల సంఘం సమావేశం గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగ భవన్లో జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడవల ర్యాంపులను మూసివేసి కొత్తగా డ్రెడ్జింగ్ యంత్రాల ద్వారా ఇసుక తీయడం వలన పడవల కార్మికులు పనులు కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పడవల కార్మికులను దృష్టిలో పెట్టుకుని నదిలో ఇసుకను పడవల ద్వారా ఎగుమతి దిగుమతి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీరికి ఉపాధిని తిరిగి సాధించే వరకు ప్రభుత్వంతో అధికారులతో మంత్రులు శాసనసభ్యులతో సంప్రదింపులు జరిపి వీరికి ఉపాధి పోకుండా చూడడం కోసం కావలసినటువంటి కార్యక్రమాన్ని ఈ సమావేశంలో తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు కె నాగేశ్వరరావు, సభ్యులు డాంగే సదాశివరావు, మల్లికార్జునరావు, ఎన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల పైగా ఉపాధి కోల్పోయి ఉన్నారు. ఒక్కొక్క పడవకి 4-5 చొప్పున సుమారు 2000 మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో అప్పులు పాలై జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపున గోదావరి తీరంలో అక్కడ డ్రెడ్జింగ్ మిషన్లు ఉన్నా మర పడవలకు కూడా ఇసుక ఒడ్డుకు తెచ్చుకునే అవకాశం అక్కడ పొంది ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము, ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ కళ్ళు మూసుకొని సుప్రీంకోర్టులో అలాగే ఎన్జీటీలో పర్యావరణ సంబంధిత కేసులన్నీ కొట్టివేయబడి మర పడవల ద్వారా కూడా ఇసుకను ఒడ్డుకు తెచ్చుకునే అవకాశం ఈ మర పడవల యజమానులకి కల్పించమని చెప్పినా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంటు కళ్ళు మూసుకొని ఈ కుటుంబాలకి అన్యాయం చేస్తుంది. ఈ స్థితిలో ఈ అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమానుల అసోసియేషన్ ప్రాథమికంగా ఈరోజు గుంటూరు మల్లలింగం భవన్లో సమావేశమైంది. దీనికి ఐటీయూసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి రాధాకృష్ణమూర్తి గారు, సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గారు, ఈ పడవల యజమానుల సంఘ అధ్యక్షులు అవుతు క్రాంతి కుమార్ రెడ్డి గారు, అలాగే సెక్రటరీ అన్నపురెడ్డి వెంకటరెడ్డి గారు, మరి దీనికి ప్రధాన అతిథిగా ఉన్నటువంటి సదా గారు, డాంగే గారు, అలాగే మిగిలినటువంటి మిత్రులందరూ కూడా పాల్గొని దీని పరిష్కార మార్గం కోసం చర్చించడం జరిగింది. దీని మీద గుంటూరు కృష్ణా జిల్లాల మైనింగ్ అధికారుల్ని, కృష్ణా రివర్ కన్జర్వేటర్ని, 2 జిల్లాల కలెక్టర్లు కూడా కలిసి వెంటనే ఈ పడవల యజమానులకి ఇసుకను తీసుకునేటువంటి అవకాశము కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికే మా అసోసియేషన్ ప్రతినిధులు 2 జిల్లాలలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి కూడా కలిసి ఈ కష్టాలని వివరించారు. వారందరూ సానుకూలంగా స్పందించారు.
కానీ ఆచరణలో అనుమతులు రాలేదు. దాంతో పడవలు శిథిలమైపోతున్నాయి. వాటిని మళ్ళీ రిపేర్ చేసుకోవాలంటే మళ్ళా పెట్టుబడి పెట్టాలి. అంతకుముందు ఎక్కడో ఒక పడవ బోల్తో పడిందని రాష్ట్రమంతా పడవల్ని ఆపి వాటికి అనవసరమైనటువంటి ఖర్చులు పెంచి నీళ్ళల్లో ఉండే పడవల్లో ఫైర్ యాక్సిడెంట్ పేరుతో మళ్ళా 40-50 వేలు ఇన్సూరెన్స్ ఎక్విప్మెంట్ లాంటి అన్ని భారాలు కూడా మోపి ఒక అర్థం పొత్తు లేని పద్ధతుల్లో వీరికి తల్లింపుగా తయారు చేశారు. అంటే ప్రభుత్వము ముఖ్యమంత్రి పాలన చేసేటప్పుడు వారు ఎంత వాస్తవిక దూరంలో ఉన్నా వాస్తవాలు చెప్పాల్సింది అధికారం. వీరికి మేలు చేయడానికి ఏమి చేస్తూ ఉపయోగపడుతుందో వాటిని ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి వాళ్ళు కింది అధికారులతోటి స్టడీ చేసి మంత్రులకి చెప్పాలి. అలా చెప్పకపోతే మంత్రులు ముఖ్యమంత్రులు కూడా తప్పుడు ఆదేశాలు ఇవ్వడానికి దారితీస్తుంది. అందువల్ల వీటన్నిటి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మేలు చేకూర్చాలని చెప్పి దీనిపై వీరందరినీ కలవడానికి విజయవాడలో ఒక 2 జిల్లాల సదస్సుని తగు తేదీ నిర్ణయించి